నారాయణదుర్గం నియోజకవర్గం డిఎస్పి ఆఫీసులో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలను రంజాన్ పండుగ ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోవాలని డిఎస్పి వెంకటరమణ గారు సూచించారు. ముస్లిం ఎల్డర్స్ అందరూ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 25వ తేదీ రంజాన్ ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రార్థనల కోసం అని చెప్పేసి కలుస్తారనే ఉద్దేశంతో, అదేవిధంగా కౌసలాటరింగ్ జరుపుకునే ఉద్దేశంతో అందరిని పిలిచి మాట్లాడడం జరిగింది. టౌన్లో ఎక్కడ కూడా కౌసలాటరింగ్ జరగకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ రిలీజియస్ గ్యాదరింగ్ కూడా ఎక్కడ ఉండకుండా ప్రార్థనలన్నీ కూడా ఇంట్లోనే చేసుకోవాల్సిందిగా అందరూ కూడా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దీనికి అందరూ కూడా పెద్దలు ఒక్కొని పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కడ లేకుండా చూసుకుంటామని చెప్పేసి ఆమె కూడా అంటే సార్, ఇప్పుడు మసీదుల్లో కూడా ప్రార్థన లేవు, రిలీజియస్ గ్యాదరింగ్స్ లేదు. ఇప్పుడు ఏదైతే కరోనా వైరస్ గురించి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో గవర్నమెంట్ రూల్స్ అన్నీ కూడా అదే ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.